రాజకీయ పరమైన అంశాలలో తప్పించి మిగతా వాటిలో తెలంగాణ పోలీస్ పర్ఫెక్ట్ పవర్ఫుల్గానే పనిచేస్తున్నారు హైదరాబాద్లో రెండు ఘోరాలను బయటపెట్టారు ఒకటి తుపాకులు అమ్మాలి అమ్మాలి అంటే మనకి థ్రెట్ ఉందని చెప్పి మనం పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం కాకుండా తుపాకీ కొనుక్కోవడానికి లైసెన్స్ ఇస్తారు థ్రెట్ ఉందని కానీ లేదంటే కనుక మాకు ఇంట్లో డబ్బులు బాగా ఉంటాయి మాకు తుపాకీ కొనుక్కుంటాము అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెక్ చేసేసి పర్మిషన్ ఇస్తూ ఉంటారు సెక్యూరిటీ కోసం అనేసి వాటిని ఏ ఎలక్షన్స్ అప్పుడు అవి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం ఇవన్నీ నిబంధనలు ఉంటాయి అదే సందర్భంలో వాళ్ళకి తుపాకీ లైసెన్స్ ఉంటుంది ఏదన్నా ఎవరైనా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసినా వాటిట్లో కాల్చచ్చు అది ఆత్మరక్షణ కోసం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంటుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది సహజంగా ఉంటుంది అది పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే చేస్తే ఇవ్వాలి కానీ మామూలుగా డైరెక్ట్గా ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేడు కదా ఈ ఆయుధ వ్యాపారులు అంటే తుపాకులు అమ్మే వ్యాపారులే మేము మాట్లాడి పెడతామని మేము ఏర్పాటు చేసి పెడతా ఉంటారు వాళ్ళు మరి లంచం ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి సెట్ చేస్తారు ఇప్పిస్తూ ఉంటారు అలాగే అనుకుంటే తీరా చూస్తే ఇప్పుడు సివి ఆనంద్ గారి నాయకత్వంలోని బృందం అద్భుతంగా కనిపెట్టిన పాయింట్ ఏంటంటే పోలీస్ అధికారుల సంతకాలతో లైసెన్సులు వచ్చేస్తున్నాయి ఆ లైసెన్స్ని బేస్ చేసుకుని తుపాకులు కొనేసుకుంటున్నారు తీరా చూస్తే అది పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కాదు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని అంటే ఇప్పుడు నేను నాకు కావాలి తుపాకి కొనుక్కోవాలనుకున్నాను వాళ్ళతో చెప్తే సార్ మీకు కాగితం వచ్చేసింది తీసుకొని తుపాకు కొనుక్కోండి అని ఇచ్చేస్తున్నారు తీరా చూస్తే అది పోలీసులెవెల్ ఇవి ఇప్పుడు బయటపడ్డాయి దీంతో తుపాకులు దొరికినాయి ఇట్లాగా అట్లాగే తుపాకీ గుండు దొరికినాయి దాంతో ఏదైనా జరుగుంటే ఎంత ప్రమాదమై ఉండేది దాన్ని ఏ ఉగ్రవాదులో వాడుకుని ఉంటే ఈ లూప్ హోల్ని ఎంత దారుణమై ఉండేది ఇప్పుడు అది కూడా తుపాకులు అక్కడే తయారు చేస్తున్నారట తెలంగాణ ఇది ఒక మేజర్ ఇది కనుక్కున్నారు హైదరాబాద్ పోలీసులు రెండవది వచ్చేటప్పటికి పెట్రోల్ బంకులు మనం నమ్ముతాం పెట్రోల్ బంకుని ఒక్కోసారి వాళ్ళు గబక్కనట్ట నొక్కిపడేసేసి నెంబర్ మనం చూసేలోపు మాయ చేస్తుంటారు అది కొన్ని చోట్ల నడుస్తుంటారు బట్ దాంట్లో చిప్పు పెట్టి ఒక్కొక్క లీటర్కి పది రూపాయలు చొప్పున పది రూపాయల పెట్రోల్ తక్కువ పోసి ఆ పది రూపాయలు చొప్పున మింగేస్తున్నటువంటి పైన బయటపడింది తూలికలు కొలతలు శాఖ మహానగరం హైదరాబాద్ అంటే మెట్రో నగరం జనాలు పట్టించుకోరు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని ఇలా సంపాదించేటువంటి వ్యవహారాలు దర్యాప్తు అధికారులు పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి బయటపడింది ఇంకా ఎన్ని ఉంటాయి ఇట్లాంటి వాటిని ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తే పర్ఫెక్ట్గా నడుస్తుంది